తెలంగాణ రాములమ్మ విజయశాంతి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం అసలు పార్టీ మారడానికి మేడం విజయశాంతి గారు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏంటి చాలా తర్జన భర్జన పడ్డట్టు ఉన్నారు పార్టీ మార్పు కోసం తర్జన భర్జన లేదండి ప్రశాంతంగా ఉన్నాను बीजेपी निर्णय दूसरी अगेनेस्ट केसीआर अकना नैन चवरदा चूसान का ये चर्यल सो तीसू पार्टी उड़ा बेस्ट एंकंटे भारतीय जनता पार्टी टीआरएस ये शत्रु मैं को आ शत्रु तो भारतीय जनता पार्टी चत कल तेरे वनकाल ओपंद अंके आये मेद ये चर्य लिखर स्काम कावचु अवनीति कावचु मतलब लूटी चेस्ट तेलंगाणा मरी आ व्यक्ति आ मुख्यमंत्री चर्यटे ओपंद आईपोनटे कदा शत्रु तो मे चतल कलपिनटे कदा अब उड़ा मैं अड़ा అందుకే మేము బయటికి వచ్చాం కేవలం కేసర్ పైన చర్య తీసుకోవట్లేదు అందుకేనా లేదంటే బండి సంజయ్ మార్పు ఇది కూడా ఒక ప్రధాన కారణం అన్నమాట ఏమండి బండి సంజయ్ గారిని తీసి పార్టీని వాళ్ళే నాశనం చేసుకున్నారు నేను బండి సంజయ్ని తీయొద్దు అది కూడా చెప్పాను నేను మంచి చెప్పాను భారతీయ జనతా పార్టీ కానీ ఒక నిమిషం కానీ వాళ్ళకి వాళ్ళే తీసి పార్టీ చేసుకున్నారు అది మీరు ఒక మాట అన్నారు మేడం ఇంతక మీడియా సమావేశంలో ఒక మొక్క నాటారు కేసర్ కేసర్ కంట్రోల్ లోకి వెళ్ళిపోయింది బిఆర్ఎస్ పార్టీ చేతుల్లో ఉంది బీజేపీ అన్నారు అసలు ఎందుకు ఆ రీజన్ ఎందుకు అన్నారు విజయశాంతి డెఫినెట్ గాండి అసలు వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు अर्धम पर्धन लेनी निर्णया दीकू दाखी मेम चेयली टीआरएस मरोसारी गीद कुर्चो प्रयत्न दाने मैं व्यतिरेक अंत गुर्ति मैडम अंत सर इंटरनल माटडर चाल मंद नायक सामवेश चाल सदर्भा असम्मति नेता विवेक तरह राजगोपाल रेड्डी गारु जितेंदर रेड्डी गारु चाल मंद भेटी असल जरूरत मैडम बीजेपी अवन ढिल्ली प्रधानमंत्री गार दी अंदर वस्तार का यह चर्य अदी अर्थं मेरे मे नोटमटे अट्नार अवनीति बरड़ कुट परपाल लिखर स्काम कालेश्वर अभी अट्नारे चर्यटे एवं मिम्मेल आप मैं चर्यटन रम्म अंके पार्टी की वचैं चर्यते मेवेम चेलंगा कोसम को तपद अंक मैं बैठक रात जरिए ओके असल केसीआर मनुष्य बीजेपी पेर चुपच्छ कदमी మీరు కనిపెట్టుకోండి మీరు కనిపెట్టుకోవాలి కదా మేడం మీరు కనిపెట్టాలి కదా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటి ఎక్కడి నుంచి ఉంటుంది మేడం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటి ఎక్కడి నుంచి ఉంటుంది రామలమ్మ ఏమండి ఇంకా టైం ఉంది అప్పుడు ఆలోచిద్దాం ఇది విజయశాంతి గారు చెప్తా ఉన్నారు కేసీఆర్ మనుషులు బీజేపీలో ఉన్నారు ఆయన పూర్తిగా పార్టీని కంట్రోల్ లోకి తీసుకున్నారు కేసీఆర్ బీజేపీని అనేటువంటి ఆరోపణలు చేస్తా ఉన్న ఒక సెన్సేషనల్ కామెంట్స్ ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి ఈటలకు వ్యతిరేకంగా విజయశాంతి ఇంకా కొంతమంది నేతలు బీజేపీలో భేటీ అయ్యారు అసమ్మతి నేతలంతా కూడా అదే విషయంపైన పార్టీ మారుతుందని చెప్పారు ప్రస్తుతం బీజేపీ బిఆర్ఎస్ కంట్రోల్లో ఉంది అనేటువంటి ఒక సంచలన వ్యాఖ్యలు విజయశాంతి చేస్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ జఫర్తో మధు మల్గడికర్ గాంధీభవన్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది